వెల్కమ్ టు సుమన్ టీవీ సో జనరల్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కదా ఏ స్కిట్ చూసినా ఏ సినిమా చూసినా సో పక్కింటి వాళ్ళ గురించి పక్కింటి ఆంటీల మీద ఎక్కువగా జోకులు వేస్తూ ఒకలాంటి అసహ్యమైన కామెడీ చేస్తూ ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దీని ప్రభావం అసలు ఈ జనరేషన్ మీద ఎలా ఉంటుంది దీని దీనివల్ల అసలు మనుషులు ఎలా మారుతారు వివరాలు తెలుసుకుందాం ఋజమాన్తో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ప్రియా చౌదరి గారు నమస్తే తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జనరల్ గా మిమ్మల్ని స్పెషల్ గా ఈ ఈ ఇంటర్వ్యూ కోసం పిలిచాను మనం చూస్తూ ఉంటాం అంటే పక్కింటి ఆంటీ అట్లా పక్కింటి ఆంటీ మీద కన్ను కన్నుపడింది సో పక్కింటి ఆంటీ మీద ఎక్కువ జోకులు వేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే పక్కింటి వాళ్ళ మీద ఏదో ఒకలాంటి అభిప్రాయం కలుగుతుందనే అనుమానం కూడా కలుగుతూ ఉంది సో సినిమాల్లో కావచ్చు స్కిట్స్లో కావచ్చు ఇలాగా సో ఎందుకు పక్కింటి వాళ్ళు అంత అంత టార్గెట్ అయ్యారు జనాలకి అంటే మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా అంటే వాడికి పవిత్రంగా ఆలోచించడం అనేది ధర్మబద్ధంగా ఆలోచించడం అనేది వాడి బుర్రకి రాదు పక్కింటి ఆంటీని ఒక చెల్లిగానో ఒక తల్లిగానో లేకపోతే ఒక మంచి స్నేహితురాలుగానో లేకపోతే ఇంకా ఒక పవిత్రమైన భావంతో చూడడం అనేది వాడికి రాదు కాబట్టి వాడు అదే ఆస్పెక్ట్ తోటి తీసుకుంటాడు లేదా వాడి అంటే వాడి భావజాలం ఏదైతే ఉందో జనం మీద రుద్దటం అది అక్కడ నువ్వు అన్నట్టు సరే ఇలా పక్కింటి లేరా అని అంటే ఉన్నారు లేరని కూడా నేను అనను ఉన్నారు కానీ మనము వాటిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అది సమాజానికి ఏమైనా అదేమన్నా దాన్ని ఏమంటారు సామాజిక పోరాటమా ఇలా ఉన్నారు అనగానే ఎడ్యుకేట్ అవ్వడానికి హౌ టు ఎడ్యుకేట్ ఇప్పుడు మాధ్యమం అనేది మనం ఎడ్యుకేట్ చేయడానికి అది నేను ఫీల్ అవుతా లేదా సత్యాన్ని గ్రహించడానికి జనానికి చెప్పడానికి ఉంది తప్ప నువ్వు దాన్ని ఉపయోగించేసుకొని సమాజాన్ని భ్రష్ పట్టించేది విలువ లేవు అనేటటువంటి నెగిటివ్ థాట్స్లోకి ఈ మా మీడియా అనేది జనాలను తీసుకెళ్తుంది అనేది మాత్రం చాలా బాధగా ఉంటుంది సినిమాల్లో సినిమాల్లో ఎగ్జాక్ట్ హిట్స్ లో కామెడీ షోస్ లో ఎక్కువగా పక్కింటి అండము అంటే ఒక పక్కింటి వాళ్ళంటే ఒక వ్యాంపు క్యారెక్టర్ పక్కింటి స్త్రీ అంటే ఒక వ్యాంపు క్యారెక్టర్ మాది ప్రొజెక్ట్ చేయడం అనేది మరి ఇంతవరకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నమ్మ ఒకటో ఆరో చూపించారంటే బానే ఉంటది కానీ ఇవాళ స్కిట్స్ కూడా చూస్తుంటే ఎప్పుడు కూడా అసలు నాకు నేను చాలా తక్కువ చూస్తా ఎప్పుడన్నా నా కర్మగాలి నేను ఆన్ చేశాను అని అంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి అది ఎంత బాధ వేస్తా ఉంటది అంటే మనకి కానీ జనం కూడా వ్యూవర్షిప్ విపరీతంగా దానికే ఉంటాయి అంటే నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు ఇంకొకటి చేస్తారు షేర్ చేస్తారు లైక్ చేస్తారు లైక్ చేస్తారు షేర్ అంటే మనిషిలో నువ్వు నాటుతున్నావా ఆ భావజాలాన్ని లేదా వాళ్ళల్లో ఉన్న భావజాలాన్ని నువ్వు చెప్తున్నావా అంటే ఇక్కడ నేను ఒకటే చెప్తాను లక్ష్మి నువ్వు సమాజంని బాగు చేసేటటువంటి బాధ్యత నీకు ఒకటి ఉంటది ఒక పౌరుడిగా లేదా ఒక పౌరురాలిగా నువ్వు చెప్పాల్సింది ఏంటి సమాజంలో నైతిక విలువల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అదే పక్కింట్లో మీ అమ్మగారు కూడా ఇప్పుడు అదే చెప్పబోతున్నా ఉంది నువ్వు ఆ స్కిట్ తీసావు లేదా ఆ కథ రాసావు లేదా నువ్వు ఆ గాసి పల్లెవు నువ్వు లేదా నువ్వు అదే చులకనగా నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావు నీ పక్కింటి మరి ఇదే పక్కిల్లు నీదిగా అవును ఇదే పక్కింట్లో నీ ఉందిగా నీ భార్య ఉందిగా నీ తల్లి ఉందిగా నీ ఉందిగా మరి వాళ్ళను కూడా వీళ్ళు అలాగే గాసిప్స్ మాట్లాడితే లేదా అలాంటివి అంటగడితే లేదా అలా లైన్ వేసుకుంటే వీళ్ళు కూడా ఆ నువ్వు చూపించిన క్యారెక్టర్లో లాగా ఇదంటే వికారమైన హావభావాలతోటి అవతల వాడని చూస్తే నువ్వు తట్టుకోగలవా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలవా నువ్వు దాన్ని హా అని నవ్వగలవా నువ్వు దాన్ని లైక్ చేయగలవా అది నేను అడుగుతున్నాను మనము ఎప్పుడు కామెడీ ఎప్పుడు ఎలా నమ్మ ఆరోగ్యకరంగా ఉండాలి అది విలువల్ని పెంచే విధంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఆహ్లాదకరంగా ఉండాలి కానీ ఇలా నీచమైనటువంటి అనైతికమైనటువంటి విషయాలను మనం పదే పదే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇవాళ నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అని రేపొద్దు నీకే చెప్పాల్సి వస్తుంది అది నీ ఇంటికే వచ్చి కూర్చుంటుంది ఇలాంటి విషయాలు మనం ఎన్ని చూడలేదు ఇవాళ సమాజం భ్రష్టు పట్టిపోతుంది భ్రష్ పట్టిపోతుంది భ్రష్ ఎందుకు పట్టదు ఇలాంటి ఎపిసోడ్స్కి నువ్వు లైక్ చేసి లక్షల లక్షలు కోట్ల కోట్లు మిలియన్స్ మిలియన్స్ వ్యూర్షిప్పులు నువ్వు ఇస్తూ ఉంటే నీ నువ్వు నువ్వు ఇంట్లో చూస్తున్నప్పుడు నీతో పాటు నీ పిల్లలు చూస్తున్నారు నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పుడు నీతో పాటు నీ భార్య ఎంజాయ్ చేస్తున్నావు నీ భార్య ఏమనుకుంటది ఇలాంటి వాళ్ళకే నేను చెప్తాను నీ భార్య ఏమనుకుంటది ఇది తప్పు లేదు అనుకోని భర్త మీద కోపం వచ్చినప్పుడు పక్కింటి అన్నకో అంకులకో ఒకసారి చూసి నవ్వింది ఆ నవ్వి ఇంకెక్కడికో వెళ్ళింది నువ్వు భరిస్తావా ఇదే ఎపిసోడ్స్ ఆ రోజు నువ్వు తిట్టుకోవా లేదు ఇదే ఎపిసోడ్ ఆ రోజు పెట్టుకుని ఎంజాయ్ చేస్తావు నీ భార్య నాలుగు పీకుతావు నాలుగు తంతావు లేకపోతే అది కులం భ్రష్టురాలంటావు లేకపోతే ఆడ జాతికే కళంకం అంటావు ఇంకోటి ఇంకోటి అంటావు మరి ఆ కలంకమైనటువంటి ఆ చిత్రాలను చూపించేటప్పుడు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు ఒక ప్రతి పౌరుడి యొక్క బాధ్యత కూడా ఉంది దీంట్లో ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు చూసేటటువంటి మనము లైక్ చేసేటటువంటి వాళ్ళు అంటే కామెడీ అంటే అక్రమ సంబంధాలు తప్ప వేరేది లేదు అవును వేరేది లేదు కూడా ఇవాళ కొన్ని ఎపిసోడ్స్ కూడా చూస్తున్నానమ్మా కొన్ని చూస్తున్నాను చాలా చాలా ఛానల్స్ లో బాధాకరమైనటువంటి విషయం చాలా ఛానల్స్ లో వచ్చేటటువంటి రియాలిటీ షో పేరు మీద కూడా అక్రమ సంబంధాలు అనేటివి తప్ప అక్రమ సంబంధాలు లేకుండా తల్లి ఒక తల్లి కూతురు కలిసి ఒక మగవాడి కోసము తణుకులాడటము లేదా ఒక మగాడే నాకు కావాలి అని చెప్పి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కొట్టుకోవడము లేదా నాకు పెళ్ళైనా సరే పక్కింటోడు నాకు అని చెప్పేసి అని చెప్పడము వీటన్నిటినీ మనం ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే రేపొద్దున సమాజం నుంచి సమాజానికి నువ్వేమిస్తాం పక్కిల్ అనేది హెల్దీగా లేకుండా పోతుంది పక్కిళ్ళు హెల్దీగా లేదు కాదు లక్ష్మి ఇక్కడ మోరల్స్ ఏమవుతున్నాయి బంధాలు ఏమవుతున్నాయి ఒకటికి పది నువ్వు అదే చూపిస్తుంటే ప్రపంచమంతా ఇంతేనేమో ఏం పోయింది నేనేసుకుంటా లైను ఏం పోయింది నేను పెట్టుకుంటా అక్రమ సంబంధం ఏం పోయింది అంటే నువ్వు పదే 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 మనం అదే చెప్తున్నాం అవే చూపిస్తున్నావు మనం అవే చూపిస్తున్నప్పుడు అవే మాట్లాడుతున్నప్పుడు ఖండించడం అనేది లేకుండా ఇవే చూపిస్తుంటే వాడేమనుకుంటాడు అంటే పర్వాలేదు ఆంటీని నేను లైన్ వేసుకోవడంలో తప్పే లేదు లేకపోతే ఏమనుకుంటుంది పర్వాలేదు నా భర్త చేతగానే వాడో నా భర్త నాకు నచ్చలేదు కాబట్టి నేను నాలు భర్త నేను ఉండడం తప్పే కాదు ఎందుకంటే ప్రపంచమంత ఇలాగే ఉంది ఎందుకంటే మనం సాక్ష్యాలు చూపిస్తున్నాం కదా సో ఈ వీటి ప్రభావం అంతా కూడా మన మీద ఉంటుంది మనము నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయాలి పాడు చేయకూడదు ఇలాంటి వాటన్నిటితో కూడా మన బిడ్డల్ని నాశనం చేస్తున్నాం పక్కిన తోటి బిడ్డ ఎందుకు అని అంటే ఈ సమాజంలో మన పిల్లలే ఉన్నారు మన పిల్లలు ఎలా తయారవుతున్నారు ఇలాంటివి మోరల్లెస్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని మనం బ్రతికేస్తే చాలు డబ్బు వస్తుందో లేకపోతే పేరు వస్తుందో లేకపోతే ఇంకొకటి వస్తుందో అని చెప్పేసి అని వాటిల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ మన బ్రతుకు తెరువు కోసం వాటిల్ని మనం ఎంకరేజ్ చేస్తుంటే ప్రోత్సహిస్తుంటే వాటిల్ని అందిపుచ్చుకునేది మన బిడ్డలే కిట్టి నెక్స్ట్ తరమే ఆ నెక్స్ట్ తరం ఎవరు నీ బిడ్డ నా బిడ్డ రేపొద్దున మనం తలకాయలు పట్టుకొని కూర్చొని వాళ్ళకి మోరల్ చెప్తే మన బొమ్మలు మనకే చూపిస్తారు రేపు పొద్దున ఇప్పుడు ఈ డబ్బు మనం సంపాదించిన డబ్బు మనం ఇచ్చేటటువంటి కార్లో లో ఇవేమి మనకు మనశ్శాంతినివ్వవు మన ఇంకొక విషయం చెప్తున్నాను ఈ రోజుల్లో చాలా మంది మాట్లాడుతారు ఏ క్యారెక్టర్ ఎవరు చూస్తున్నాడు డబ్బు ఉంటే చాలు రమే డబ్ నాన్నడగండి నేను చెప్తా డబ్బు ఇక్కడ ఎన్ని కాపురాల్ని కూలుస్తుందో చెప్పు డబ్బు ఎన్ని కాపురాల్ని నిలబెట్టలేకపోతుందో చెప్తా ప్రతి ఒక్కడు పక్క పక్క ఆడది నలుగురిని మెయింటైన్ చేస్తే చేస్తూ ఉంటే వాడు గ్రేట్ అని ఫీల్ అయ్యి నేను కూడా లైన్ వేసుకునే నేను కూడా లైన్ వేసుకుంటానని నా వంత ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే వీడు తన భార్య పొరపాటున పక్కవాడికి బాగున్నావా అని మెసేజ్ పెడితే విడాకుల వరకు వెళ్ళేటటువంటి కేసులు నా దగ్గర కోకుల ఉన్నాయి ఎవడైనా తన వరకు వస్తే మోరల్సే చూసుకుంటున్నాడు డబ్బు చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు స్కిట్లు చూసుకోవట్లే అది మర్చిపోవద్దు ఈ రోజు ఒక స్కిట్ చేస్తాడు ఈ రోజు ఒక సినిమా తీస్తాడు డైరెక్టర్ సో ఆ రోజుకి వాడు జీవితం కానీ అది జ ఎంతమంది జనాల మీద ప్రభావం చూపిస్తుంది ఎటు దారి తీస్తుంది అనేది చాలా చక్కగా చెప్పారు ఎగ్జాక్ట్ ఇప్పుడు జనరల్గా కూడా మన పక్కి ఫ్లాట్లో ఎవరో ఉంటారు కానీ ఈ పక్కింటి స్కిట్లు పక్కింటి ఆంటీలు ఇలాంటివి చూసి ఆ పక్కింటి వాళ్ళతో మాట్లాడాలంటేనే భయంగా ఉంటుంది మాట్లాడాలంటే భయం తీసి పక్కన పెట్టమ్మా ఇప్పుడు ఎట్లా అయిపోతుందని ఒకప్పుడు చక్కగా వరసలు పెట్టి పిలుచుకునేవారు మావయ్య అన్నయ్య బావగారు బావగారు అని కూడా చక్కగా పిలిచేవాళ్ళు సంవత్సరాల తర్వాత వాళ్ళకే వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ వేరుండేది యువతల వాళ్ళ క్యాస్ట్ ఉండేది అయినా సరే అక్కగారు బావగారు మామయ్య ఇలాంటి ఇవాళ ఆ వరసలు అన్న సొన్ అన్నా అని పిలిచినవయే కర్మగాలి ఎన్నిన్నాను నేను అవును అంటే ఎవడూ కూడా మానవతా విలువలకి మానవ సంబంధాలకి బంధాలకి దాన్ని ఏమంటారు ఆ సంబంధాలకి ఈ ఏ విధమైనటువంటి విలువని ఇవ్వడం లేదు మనము ఆ వరసలకే అసలే విలువ లేదమ్మా అవును నిజంగా చెప్తున్నా ఎందుకు అనంటే మనమే ప్రోత్సహిస్తున్నాం మనం డబ్బు కావాలి డబ్బు వెనుక మనం పడుతున్నాము ఆ డబ్బు రేపొద్దున మనకే చేడు చేస్తుందో మనం సమాజాన్ని ఏం చేస్తున్నాం అనేది ఎవరికి అర్థం కావట్లేదు దయచేసి అర్థం చేసుకుంటే రేపొద్దున సమాజంలో మన పిల్లలు అవును ఎగ్జాక్ట్లీ ఒక చిన్న కథ చెప్తా నేను నీకు అందరం చదువుకున్న కథ అందరికీ తెలిసిన కథ రాజుగారి గుర్రం మీద అలా స్వారీ చేద్దామని చెప్పేసి అని ఊళ్ళో తిరుగుతూ ఉంటే ఆ తోటలో తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే ఒక తోట దగ్గరికి వచ్చి ఆగేసరికి ఒక చాలా పండు ముదు ముదుసలే అంటే ఒక నైంటీ ఇయర్స్ అనుకో అతను ఒక మొక్కలు నాటుతూ మామిడి మొక్కలు నాటుతూ ఉంటాడు నాటుతూ ఉంటే రాజు చూస్తాడు ఏం చేస్తున్నావు తాత అని అంటే మామిడి మొక్కలు నాటుతున్నాను అనంటే రాజు ఎటకారం చేస్తాడు ఒరే ఎంత ఆశ కాకపోతే నీకు ఆ మొక్కలు పెరిగి పెద్దయి పళ్ళు ఇచ్చేదాకా నువ్వు బతుకుంటావా అని అడుగుతాడు అప్పుడు పక్కనే అప్పుడు రాజుగారు వచ్చారు కదా అని అని చెప్పేసి రాజుగారికి ఒక పండు కోసిస్తే తిని అమృతంలాగా ఉందంటే ఈ చెట్టు మా తాత నాటాడు ఇది నేను అనుభవిస్తున్నా మీరు అనుభవిస్తున్నారు నేను నాటిన ఈ మొక్క రేపొద్దున నా బిడ్డలు నా మన వాళ్ళు పిల్లలు అనుభవిస్తారు అని చెప్పి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటిది ఆ యొక్క మన వారసత్వం ఇస్తున్నాము ఆకలి తీర్చేటటువంటి దాన్ని ఆ కథలో నీతి కథలో చెప్పారు ఇలాంటి నీతి కథలు పోయి పక్కింటి ఆంటీల గురించి పిల్లల్ని ఎలా మాట్లాడాలి చిన్న చిన్న పిల్లలతోటి ఏవేవో స్కిట్స్ చేయించటము అతి భయానకంగా తయారైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నాం బాధగా జనరల్ గా మేడం మనం అనుకున్నట్లుగానే ఇప్పుడు పక్కింటి పక్కింటికి మనం చిన్నపిల్లలు పంపించాలని భయపడతాం అంటే మనం కొన్ని చూసాం సంఘటనలో సో అంటే వీటి ప్రభావం ఉండొచ్చు జనరల్ గా మనుషుల మెంటాలిటీస్ ఇలా మారిపోతూ మారిపోయి కూడా ఉండొచ్చు ఎగ్జాక్ట్లీ జన్ ఓవరాల్ గా మాట్లాడుకుంటే అసలు ఒక పక్కిల్లే ఉందనుకోండి అనుకోండి ఆ పక్కింటోళ్ళతో మనం ఎంత వరకు మాట్లాడడం గాని సో ఎంత వరకు రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ ఉండాలి కొందరైతే బాగా మాట్లాడితే ఇళ్ళలోకి వచ్చి అన్ని తీసుకొని పోయిన రోజులు కూడా ఉంటాయి సో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత దూరం పెట్టాలి సో ఎంత వరకు ఉంటే మంచిది ఇక్కడ ఒక విషయం నేను చెప్తాను మంచి చాలా మంచి ప్రశ్న వేసావమ్మా మనము అతిగా చేయటం అనేది కొన్ని అలవాట్లు మనలో ఉంటాయి ఎవరైనా మనతో బాగా మాట్లాడుతుంటే ఇంకా ఎందుకంటే మనకు చుట్టుపక్కల మన ఇంట్లో ఎవరు మాట్లాడరు మనతో మనల్ని ఎవరు మంచిగా రిసీవ్ చేసుకోరు మన బాధలు చెప్పడానికి ఒకళ్ళు కావాలి అప్పుడు పక్కింటి వాళ్ళు చాలా బాగా కనిపించారు అనుకుందాం మనతో బాగున్నారు అనుకుందాం ఇంకా వాళ్ళకి మొత్తం చెప్పేసుకొని కూర్చుంటాం మనకేంటి అరే మన బాధ వినడానికి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి అని అమాయకత్వంతో లేకపోతే ఇంకోటో ఇంకోటో చెప్పుకుంటాం కానీ దాన్ని వాళ్ళు ఒక అమ్మతనంతో అర్థం చేసుకుంటే మనం అదృష్టవంతులం కానీ అవకాశవాదులయ్యి మనల్ని రేపొద్దున బ్లాక్మెయిల్ చేస్తూ మన నుంచి పనులు సాధించుకుంటూ లేకపోతే మన జీవితాల్ని మన కాపురాల్ని కోలగొట్టేటటువంటి తత్వాలు కనుక వస్తే మాత్రమో అది భయంకరమైనటువంటి నరకం ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను నేను చెప్తున్నా కాబట్టి ఎలా మసులుకోవాలని నువ్వు అన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఎప్పుడు ఉండాలి ఎంత పరీక్షించినా వాళ్ళల్లో ఏదో ఒక కోణ అవసరానికి బయటపడుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్తారు సంసారం గుట్టు రోగం రట్టు అని మనమేమో మనకున్న రోగాల్ని ఎవరికీ చెప్పుకో సంసారాన్ని మాత్రం అందరికీ చెప్పేస్తూ ఉంటాం చెప్పుకోవాల్సింది ఒక్కడే విశ్వానికి చెప్పండి విశ్వం రెడీగా ఉంది మీ సమస్యలు తీర్చడానికి ఆ టైంకి ఎవరు కావాలో వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరిని నమ్మేటటువంటి పరిస్థితి లేదు జాయింట్ ఫ్యామ్ ఫ్యామిలీస్ లేవు మనల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రపంచం లేదు ఎవరికి వాళ్ళు నాకేంటి అని చూసేటటువంటి ఒక స్వార్థపూరితమైన ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం జనాల్ని చాలా వాళ్ళని ఒక అర్థం చేసుకున్న తర్వాతనే మనం ఓపెన్ అవ్వడం అనేది ఓపెన్ అవ్వడం కూడా అన్నీ అవ్వాల్సిన అవసరం అయితే లేదమ్మా ఈరోజు ఎవరు మనకు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరు లేరు ఈరోజు మా కౌన్సిలింగ్ కౌన్సిలర్స్ దగ్గరికి జనం ఎందుకు వస్తున్నారు అనంటే ప్రపంచం లేదు అలా ఎవరూ కూడా లేరు వాళ్ళని వాళ్ళు లేరు దారి చూపించేటటువంటి వాళ్ళు లేరు ఇలా ఉంది ప్రపంచం కాబట్టే ఈ ప్రపంచానికి నీకు ఒక స్నేహితురాలు దొరికిందంటే నువ్వు అదృష్టవంతురాలు లేదా నీకు నువ్వే స్నేహితురాలు నీ యాటిట్యూడే నీకు స్నేహితురాలు లేదా ఒక ఏదైనా పని వ్యాపకం పెట్టుకోండి దాని ద్వారా వెళ్ళండి తప్ప ఒకళ్ళ మీద ఆధారపడటం రాసుకొని పోసుకోవటం రేపు పొద్దున మొహాలు తిప్పుకోవటం ఇవన్నీ ఒక సోషలైజ్డ్ లైఫ్ లో చాలా అసహ్యంగా ఉంటాయి మనం ఎంత వరకు ఉండాలో అంతవరకే కాఫీ ఇచ్చి తాగినంత సేపు బాగున్నావా డ్రెస్ బాగుందా గొలుసు బాగుందా అన్ని బాగున్నాయా లేదు నీ ఇంట్లో ఏదన్నా చిక్కుముడి చిక్కు సమస్య వచ్చి వాళ్ళు ఏంటమ్మా అని వచ్చి అడిగారా ఒక లైన్లో చెప్పు లేండి వాళ్ళకి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు నిజంగా సహృదయాలు అయితే నీకు ఖచ్చితంగా ఒక సలహా ఇచ్చేసి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకి నువ్వు మొత్తం చెప్పక్కర్లా వాళ్ళు గమనిస్తారు కాబట్టి అది తీసుకో మనంతటికి మనం పోయి మనం ఏడ్చుకుని మనం ఏదో చెప్పేస్తే కాపురాలు కూల్చిన వాళ్ళు బోల్మంది ఉన్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మేడం చాలా చక్కగా జాగ్రత్తగా ఉండాలి ఇరుగు పొరుగుతోటి ఎప్పుడూ కూడా ఇది వరకు ఉన్నంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే లేదు మీకంటూ ఒక యాటిట్యూడ్ ఏర్పరచుకోండి మీ మీద మీకు ఒక నమ్మకం ఉండాలి ధైర్యం ఎప్పుడు ఉండాలి పల్లెటూళ్ళు కూడా మేడం పల్లెటూళ్ళు కూడా ఇదే పంతా కొనసాగిస్తున్నాయి ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ఒకప్పుడు హెల్తీగా వదిన గారు అలాంటి మాటలు చెప్పుకునే వాళ్ళు వెళ్ళి సో ఇలా అయిందండి మా ఇంట్లో ఇప్పుడు ఆ ఆ సిచ్యువేషన్ లేదు సో ఎవరైనా బాధితులు ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది సోషలైజ్ అయిపోయింది కదా ఇప్పుడు పల్లెటూరు అని నువ్వు మాట్లాడుతున్నావు పల్లెటూరు నుంచి ఒకప్పుడు పట్నం రావాలి అంటే వేసవ కాలం సెలవులో దసరా సెలవులో రావాలి బట్ ఇవాళ అట్లా లేదు కదా వీడియో కాల్ వచ్చేసింది సో నీకు పట్టణానికి నువ్వు పల్లెటూరుకి తేడా తేడా అక్కడ ప్రతిదీ చేసుకుంటున్నారు కాబట్టి కల్చర్ ను కూడా మేడం ఇరుగు పొరుగు వాళ్ళ బాధితులు చాలా మంది ఉంటారు పక్కింటి వాళ్ళ వల్ల బాధింపబడే వాళ్ళు చాలామందే ఉంటారు బయటకు చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి సో వాటి నుంచి బయటపడాలి అంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాము ఎన్నో బాధలు ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉన్నారు సో మెయిల్స్ రావడం వల్ల నేను ఎపిసోడ్ చేయడం జరిగింది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు